సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం చూస్తే కనుక మొదట ఈనాడు పత్రికలు చూస్తే డిస్కమ్లలో డైరెక్టర్ల తొలగింపు ఇంధన శాఖ ఉత్తర్వులు పదకొండు మందిలో తొమ్మిది మంది నియామకాల అక్రమం అని వెళ్ళడి రాష్ట్రంలోని అక్రమం అంట తొమ్మిది మంది నియామకం అక్రమం అంటే ఏ స్థాయిలో ఈ యొక్క అక్రమాలతోనే నియామకాలు జరిగినాయని స్పష్టంగా అర్థమవుతున్నది ఒక నోటిఫికేషన్ పెడితే చక్కగా ఏది లేదు ఒక అధికారి నియమిస్తే సక్రమంగా నియమించేది లేదు పారదర్శకంగా పథకాలు లేవు ప్రజాస్వామ్యము తెలంగాణ రాష్ట్రం అసలు అమలే లేదు తొమ్మిది మంది నియామకాలు డైరెక్టర్ల నియామకాలు అక్రమైనప్పుడు ఏం జరిగింది అసలు ఏది ఎట్లా జరిగింది అర్థం చేసుకోవాలి మనమే రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం పదకొండు మంది సంచాలకులు అంటే డైరెక్టర్లను విధుల్లో తీంచి తొలగించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల ట్రాన్స్కో జెన్కోను నిబంధనల విరుద్ధంగా కొనసాగుతున్న పదకొండు మంది డైరెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఇక తాజాగా డిస్కమ్ లోను అందరు డైరెక్టర్ను తొలగించాలని ఆయా సీఎండిలకు ఆ విద్యుత్ శాఖలో చర్చనీయాంశమైంది ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రెండు వేల పన్నెండులో జారీ చేసిన పద్దెనిమిది నలభై ఐదు జీవోలోను నిబంధనల ప్రకారం వీరు నియామకాలు జరిగినట్లు తాజా ఉత్తర్వులు పేర్కొన్నారు ఇక ప్రస్తుతం ఉత్తర డిస్కమ్లో ఉన్న బి వెంకటేశ్వరరావును రెండు వేల పదమూడు జూలై ముప్పై ఒకటిన దక్షిణ డిస్కమ్లో ఉన్న టి శ్రీనివాస్ను రెండు వేల పదమూడు ఆగస్టు రెండున రెండు వేల పదమూడు ఆగస్ట్ రెండున ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నియమించింది వీరి భర్తీ సక్రమంగానే జరిగినప్పటికీ గత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అయితే ఇద్దరు డైరెక్టర్లకు సంబంధించి గత ఏపీ ప్రభుత్వంలోనే నియామకం జరిగినప్పటికీ ఈ ప్రభుత్వం తొమ్మిది మంది నియామకాలకు నిబంధనలకు లోబడి జరగలేదనేది ఒక డిస్కమ్లో ఒక డైరెక్టర్ రెండేళ్ల పదవి కాలతో నియమిస్తారు సో తొమ్మిది మంది డైరెక్టర్ అంటే పదకొండు మంది మీద వేటబడింది దాంట్లో తొమ్మిది మంది అక్రమంగానే జాయిన్ అయ్యారట తొమ్మిది మంది అంటే ఇష్టానుసారంగా ఎస్ నీకేం కావాలి కేసీఆర్ దోస్తవా లేకుంటే కేసీఆర్ చూస్తావా లేకపోతే కేసీఆర్ సామాజిక చెందిన చెందినవాడివి నువ్వు ఎస్ చూసుకో ఏం కావాలి ఎంత తీస్తావు తూకితే నువ్వు ఎంత ఇస్తావు నేనేం తీయాలి చలో సంతకం పెట్టేసినామా పోస్టింగ్ వచ్చేసిందా ఇట్లా అనేకంగా జరిగినాయి రిటైర్డ్లైన అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ని మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా సలహాదారుల పోస్ట్ ఇచ్చి కాపాడిర్రు రిటైర్ అయిన వారిని కొనసాగించు లేకపోతే ఈ రకంగా అక్రమాలు జరిగినాయి ఎటు చూసినా ఇటువంటి తాకరాలే బయటకు వస్తున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏమైపోయారో తెలంగాణ అని చెప్పి గతంలో ఒక కళాకారుడు పాడినట్టుగా ఏమైపోయింది తెలంగాణ ఆగమైపోయింది తొమ్మిది సంవత్సరాలుగా సరే అంతో ఇంతో మొత్తం ఏం జరగలేదు ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ జరగలేదు పథకాలు ఆవిష్కారం జరగలేదు డెఫినెట్గా జరిగింది కానీ పథకాలు ఏ రోజానే రైతాన రైతు బంధు పథకం అడిగిండా ఒక దళితులు ఒక దళిత బంధు పథకం కావాలని అడిగిండా ఎవరైనా రోడ్కెక్కిర్రా ఎందుకు రోడ్ ఎక్కిరు నిరుద్యోగ సమస్య తీర్చాలని రోడ్ ఎక్కిరు ఆ నిరుద్యోగుల గురించి ఏం చేసింది ఒక ఇట్లా అక్రమంగా వాళ్ళని కేటాయించడాలు అక్రమంగా వాళ్ళని నోటిఫికేషన్ విడుదల చేయడాలు ఒక నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఎగ్జామ్ రాసినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకపోవడాలు ఏ ఒక్క రైతన్నా ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్న రైతు బంధు ఏదైనా ఇప్పుడు ప్రశ్నిస్తారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏ రైతు అన్నా నాకు రైతు బంధు సాయం కావాలి అడిగిందా ఏ దళితుడన్నా దళిత బంధు సాయం అడిగిందా వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపాలంటే వాళ్ళకు అన్ని రకాల వస్తువులు ఒక వైద్య రంగంలో మెరుగుపరచు ఒక విద్యారంగంలో కొన్ని వెసులుబాటు కల్పించు వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా లోన్లు ఇవ్వగలుగుతారా లేకపోతే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వగలుగుతారా ఏమి ఇవ్వగలుగుతారా ఇవ్వండి రైతుల గిట్టుబాటు ధర కలిగి కల్పించండి దళితులకు గౌరవం దొరికే విధంగా వాళ్లకు కొంత విలువ ఏమంటారు ప్రజాస్వామ్యంలో ప్రజా స్థానిక సంస్థలకి అవకాశం కల్పించండి సో ఇటువంటి చేయాల్సింది పోయి ఈ పథకాలు పెట్టి మేము ఇదే పథకాలు అనిపిస్తాం సర్వరోగ నివారణ లేక రైతు బంధు అనేది సర్వరోగ నివారణగా మారిపోయింది రైతులకు ఓ గిట్టుబాటు ధర లేదు రోడ్ ఎక్కుతాయి జైళ్ళు ప్రశ్నించిన దళితులకి థర్డ్ డిగ్రీ ప్రయోగించడాలు ఇవన్నీ కూడా నిరంతరం మనం గత పది సంవత్సరాల కాలంగా చూసినాం సో ఇది నేను చెప్పే మాట కాదు ప్రజలు నిర్ణయించుకొని ఇవన్నీ కూడా గుర్తించుకొని ఇవన్నీ గుర్తుపెట్టుకొని చివరిగా ఓటుతో సమాధానం చెప్పేసారు సో ఇక్కడ డిస్కమ్లలో పదకొండు మంది డైరెక్టర్లు ఉంటే తొమ్మిది మంది అంటే తొంభై శాతం అక్రమమే జరిగింది నియామకాలల్లో ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరి ఏం సమాధానం చెప్తారు దీనికి మొత్తం మీద అందరి మీద వెయిట్ వేసింది కొత్త ప్రభుత్వం